వర్ణనకు వర్ణను దాటి ఉంటాడు దేవుడు. వర్ణన పైన ఉంటాడు. నువ్వు అంటే వర్ణించలేవు. ఓకే, యు నో ఇట్, యస్ వండర్. సో కానీ ఆ వర్ణనలోనే ఉంటాడు, విచ్ మీన్స్ గాడ్ నెవర్ వాంటెడ్ టు కీప్ ఇన్ అ పొజిషన్ వేర్ యూ విల్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇట్స్ బియాండ్ డిస్క్రిప్షన్. ఆయన వర్ణించలేము, కానీ ఆ వర్ణించలేము అనే మాటలోనే ఆయన వర్ణన ఉన్నది. Who is God? God is supernatural and personal spiritual being who created and sustains the world. God describes and reveals himself through his attributes. ఓ ప్రశ్న అడుగుతాను, ఎంతమంది క్రీస్తుని అంగీకరించారు? అందరం. దేవునికి స్తోత్రం. ఏమర్థమైంది మీకు కదా? ఆయన అక్కడే ఉండుంటే అర్థమయ్యేది కాదు. He came down to my standard so that I can understand. So okkokkalli standard of thinking artham chesukune vidhanam verundundi. It depends on your cranial capacity, it depends upon your understanding. It doesn't matter how many pounds your brain is, but the point is God comes down to help you understand him. And today, he's doing that again. The supernatural being and his very personal spiritual being. Chala personal individual. How many of you have mobiles? Kada? Right, you have mobiles. A mobile inkol pattukunte boyam manaki. Daniki oka password dikkumaldi. Enduku password? Edo jarugutundi. Password enduku lekapothe? Mobile ki password tho avasaram em undi? అది ఎవరికి తెలియదు. మళ్ళీ దాన్ని ఎట్లా 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 అంటారు. అది నా వల్ల కాదు. అది నేను అందుకని ఫింగర్ ప్రింట్ పెట్టాను. నేను పాస్టర్ గారు చూడకూడదని. ఏముంటుంది? బట్ దిస్ ఇస్ సో పర్సనల్ టు యూ. గాడ్ ఈజ్ మోర్ పర్సనల్ దెన్ దాట్. ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే యు ఆర్ హిజ్ మొబైల్. యు ఆర్ మోర్ దెన్ హిజ్ మొబైల్. You are so precious that he died for you. He wants to converse with you. Neeto sambhashana cheyalani aasha padutuntadu. Nee koraku tana pranaanni arpinchina devudu. We should understand devuni gurinchi manam edana ardham chesukunnam. Okati number 1, ayana supernatural being and he is a spiritual. Ayana aatma ayunnadu. Devudu aatma ayi unnadu. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. హూస్ గాడ్? గాడ్ ఈస్ క్రియేటర్ గాడ్. అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. ఆర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ అక్రాస్ టు పీపుల్ ప్రాపర్లీ. ఇండియా అంత మంచి దేశం ఇంకోటి లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు పుట్ థింగ్స్ అక్రాస్ ప్రాపర్లీ. ఎవ్రీబడి యూనో, ఇండియాలో దేవుడు అంటే చాలా భక్తి. ఆ భక్తిని భయం కింద తీసుకొచ్చి నిజమైన దేవుడిని పరిచయం చేయడం చాలా చాలా ఈజీ. It's easy, it's not difficult. Devudu telinodiki parichayam cheyadam kashtam gaani devudu telisinodiki asalu sariyaina devudu ee devudu ninnu srushtinchina vaadu ee devudu cheptam kashtam kaadu. Because the Bible never gave a name to God. God called himself, I am that I am. Ekkadu kuda devudu peru phalana ani ledu. దేవుడే తన్ను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఉన్నవాడును అంటే ఏమర్థమవుతుంది? నేను ఆది నుంచి ఉన్నవాడును, నేనే ఆది అయి ఉన్నాను, ఆది నాలో నుండే అయి ఉన్నది అనువాడు. నేను పలికే దేవుడును, మూగబోయిన దేవుడును కాదు. సింపుల్ యాజ్ దట్. ఐఎమ్ నాట్ ఎ డమ్ గాడ్. ఐఎమ్ గాడ్ ఆఫ్ లైఫ్. ఐ క్రియేటెడ్ లైఫ్. ఇఫ్ యు ఆర్ లివింగ్, హౌ మచ్ మోర్ షుడ్ లైఫ్ బీ దేర్ ఇన్ సైడ్ ఆఫ్ మీ? నువ్వే ఇలా బ్రతుకుంటే నేను ఇంకెంత జీవంతో కలిగి ఉంటాను. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాజ్ సేయింగ్ అండ్ దట్స్ వాట్
దట్స్ హూ హీ ఈజ్. గాడ్ డిస్క్రైబ్స్ అండ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ త్రూ హిస్ యాట్. ఆయన లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన గుణముల ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. హీ రివీల్స్ హిమ్సెల్ఫ్. దెర్ ఆర్ త్రీ పర్సన్స్ ఇన్ వన్ గాడ్. దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ఆన్ దిస్. ఐ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఇట్స్ థియాలజీ. సో ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి దీని గురించి వచ్చినప్పుడు చెప్తాను. త్రియేక దేవుడు, దేవుడు ఒక్కడే, కానీ మూడు అవతారాలు కాదు. గాడ్ ఈజ్ త్రీ పర్సన్స్ ఇన్ వన్, అండ్ ఆల్ పవర్ ఈజ్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, పవర్ డిస్ట్రిబ్యూట్ కాలేదు, సువరీనిటీ డిస్ట్రిబ్యూట్ కాలేదు. దేవుడు ఒక్కడే, తండ్రి, కుమార, పురుషోత్తమ, త్రియేక దేవుని కలిపి ఎలోహిం అంటారు. ఇట్స్ ఎ ప్లూరల్ థింగ్. త్రీ డిస్టింక్ట్ పర్సన్స్, దట్ ఈస్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. లెట్స్ టేక్ ఎ మూమెంట్ టు సీ హౌ హీ డిఫైన్స్ హిమ్సెల్ఫ్ అండ్ గాడ్ పాస్ బి. మోషే దగ్గరికి వచ్చినప్పుడు దేవుడేమి తను తాను చెప్పుకున్నాడో ఒకసారి నిర్గమకాండం 34:6-7 ఉంటుంది. ఎక్సడస్ 34:6-7. అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడనైన యెహోవా, ఆయన 1,000,000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని. దోషమును, అపరాధమును, పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. యు నో వాట్ ఇట్ సేస్ ఇన్ ఇంగ్లీష్? ద లార్డ్, ద కంపాషనేట్ అండ్ గ్రేషియస్ గాడ్ అండ్ స్టార్ట్ అవుతుంది అవర్స్. The Lord. And the Lord passed by before him and proclaimed, the Lord. You know what the Lord, and El Captain, I am. Unnavadunu, anuvadunu. If you can read it that way, you will understand it much better. Atani eduta Yehova, atani daati velluchu, Yehova kanu, unnavadunu, అనువాడును అను నేను కనికరము, దయ, దీర్ఘశాంతము. దట్స్ హౌ యు నీడ్ టు అండర్స్టాండ్. దట్స్ ది వర్డ్ దట్ హి యూజ్డ్. సో ఇది ఎవరు, ఐఎమ్ దట్ ఐఎమ్ అని అన్నది ఎవరు? దేవుడు. దేవుడే తను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు. సో ఉన్నవాడు, అనువాడు. అండ్ హూస్ గాడ్? వెన్ యూ లుక్ ఎట్ ఇట్, దీస్ ఆర్ ది వర్డ్స్ దట్ గాడ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ టు పీపుల్. Here's a quote. A quote on there. Augustine and I am going to a quote. God is beyond all description, yet within description. Tricky. Varnanaku, Varnanu daati untadu devudu. Varna, Varnana paina untadu. Nu ante varninchalevu. Okay, you know it. Yes, wonderful. So, kani aa varnana lone untadu. Which means God never wanted to keep you in a position where you will not able to understand, will not be able to understand. It's beyond description. Aina varninchalem kani aa varninchalemu ane maatlone aina varnana unnadi. Hallelujah. Did you get that point? What cheppalem sir aa cheppalem lone aa cheppalem ento telisipodu aa varnana untadi. So I want us to understand that it's hard to describe God. I ne varninsa lem. Let's look at the different words that are translated God in the Bible. Bible lo rakrakala padalu vaderu devuni varninchadaniki. Elohim, El is there. God is most frequently used to translate the Hebrew word El or Elohim. Elohim can mean God. G capital napudu srishtikarta. చిన్న జీలు అంటే జీలు రకరకాలు ఉంటాయి. అవి మనం అందరం సృష్టించుకున్న దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు గాడ్, ది క్రియేటర్ గాడ్. ఇన్ షార్ట్, ఎలోహిం కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఎ స్పిరిచువల్ బీయింగ్, అండ్ గాడ్ ఈజ్ అ స్పిరిచువల్ బీయింగ్. గాడ్ ఈజ్ స్పిరిట్,
And those who worship him must worship him in truth and spirit, or spirit and truth. యోహాను 4:24. దేవుడు ఆత్మయ ఉన్నాడు, తనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని. The Bible clearly teaches us దేవుడు ఆత్మ. సో ఒక మనిషి కొరకు, ఒక ఆకారం కొరకు వెతకొద్దు. నీకు ఆకారం దొరికితే ఆకారాన్ని పూజించడం, దానికి ఒక ఐడల్ తయారు చేసేస్తావు, దానికి ఒక ప్రతిమ తయారు చేసి లేకపోతే స్కెచ్ వేసేసి ఇది దేవుడు అని చెప్పేస్తాను. దేవుడు ఆత్మయ ఉన్నాడు. ఆత్మకు పరిమితాలు లేవు. దేర్ ఆర్ నో లిమిటేషన్స్ ఫర్ ది స్పిరిట్. ఇట్ కెన్ గో ఎనీవేర్, ఎక్కడికైనా వెళ్ళదు. సో అప్పుడు ఆదికాండం 1:1 ఎలా చదువుకొచ్చితే, ఆది అందు దేవుడు భూమ్యాకాశములను. దేవుడు అంటే ఆత్మ అయిన, ఆత్ముడు అయిన వాడు భూమి ఆకాశములను సృజించను. రెండు మాట, రెండు పదం ఏం వాడతారంటే యావే. వి ఆర్ లెఫ్ట్ టు వండర్ హూ ది స్పిరిచువల్ బీయింగ్ ఈజ్, అండ్ సో వీ కీప్ రీడింగ్ అంటిల్ వీ కమ్ అక్రాస్ అనదర్ ట్రాన్స్లేటెడ్ వర్డ్ యాజ్ గాడ్, యు నో, లైక్ యావే, యావే అంటారు అన్నమాట. That's a Hebrew term. Adikanda 2:4, this is the account of the heavens of the earth created when the Lord God made the earth and the heavens. The capitalized word L unnapudu Lord annapudu Yahweh ani ardham. Yahweh ani in short chepte one who can cause to exist, srishtinchagaligina vaadu. Yahweh ante one who causes to exist, srushtinchagaligina vaadu. Srushtinchagaligina vaadu srushti karta avutadu. So devudu evarai unnadu, simple devudandi. Devudu evvaru devudanda, devudu ante srushti karta. Ika adi minchi nuvu emanna vere devudu adi tappu. There is only one God for the entire universe, and Yahweh lepta Jehovah ane mata 6800 సార్లు బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. సో లెట్స్ గెట్ టు ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుడు తను తాను పరిచయం చేసుకున్నప్పుడు తన గుణ లక్షణాలతోటి తను తాను పరిచయం చేసుకున్నాడు కాబట్టి అవి చాలా క్విక్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ వన్, అది వెన్ వీ టాక్ అబౌట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని గుణలక్షణాల గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని ప్రశ్నలు మనం జవాబు చెప్తున్నట్లు లెక్క. వన్, దేవుడు ఎవరై ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఎటువంటి దేవుడు, హూస్ గాడ్, హూస్ గాడ్ లైక్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ హీ. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ హీ. నోయింగ్ యువర్ గాడ్, దేవుడి గురించి మనం తెలుసుకుంటున్నాం. నీ దేవుడు, నువ్వు కొలిచే దేవుడి గురించి నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు దేవుడు, ఎటువంటి దేవుడు, ఎవరు దేవుడు, ఎలా ఉండొచ్చు, నువ్వు బాగుంటావా, అది కూడా నీకు అనుమానం, ప్లీజ్ నువ్వు బాగుంటావు, ఓకే, ఎట్లాగున్నా నువ్వు బాగున్నావు అనుకుంటేనే కదా బయటకు వచ్చేది. యుదే ద బిగ్గెస్ట్ పాయింట్ ఈజ్ నువ్వే బాగుంటే ఆయన, నువ్వు ఇట్లుండి బాగుంటే ఆయన ఇంకెంత బాగుండొచ్చు, ఒకసారి ఆలోచించు. ఓకే, సో ది మీనింగ్ ఆఫ్ అన్ అట్రిబ్యూట్, మీరేం వెబ్సైట్ డిక్షనరీ ఉంటుంది అంటే dictionary, it's a quality, character or characteristic ascribed to someone or something. అది ఒక గుణము, లక్షణము, ఒక వ్యక్తికి, ఒక పదార్థానికి అట్రిబ్యూట్ చేసినప్పుడు దాన్ని అట్రిబ్యూట్స్ అని అంటారు. ఇట్స్ ద క్వాలిటీ, క్యారెక్టర్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఎస్క్రైబ్ టు సమ్వన్ ఆర్ సంథింగ్. ఎన్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఇస్ సంథింగ్ ట్రూ అబౌట్ హిమ్. దేవుని గుణము మాట్లాడితే అది ఆయన గురించి నిజము అయి ఉన్నది. సో మనం ఈరోజు నిజాలు మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఓకే, కాంప్రహెండింగ్ హూ గాడ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అస్. అది మాత్రం బిఫోర్ వీ గెట్ ఇన్ టు లర్నింగ్ ఆర్ నోయింగ్ గాడ్, ఇంపాసిబుల్ థింగ్ ఏంటంటే అర్థం చేసుకోలేం దేవుణ్ణి. కానీ ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్న ఆ మాటల ద్వారా, ఆ పదాల ద్వారా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మనకు అర్థమైతే దాన్ని బట్టి
ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మన నడవడిని మనం స్థిరపరచుకుందాం, సిద్ధపరచుకుందాం. ఆల్రైట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. లుక్ అట్ దిస్, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్, గుణాలు, రెండు రకాల గుణాలు, ఇన్కమ్యూనికబుల్ క్వాలిటీస్ అండ్ కమ్యూనికబుల్ క్వాలిటీస్ అని. అంటే పంచుకోలేనటువంటి గుణాలు, లక్షణాలు, పంచుకోగలిగిన గుణాలు, లక్షణాలు. సో దేవునికి తప్ప ఇంకెవరికి లేని గుణ లక్షణాలు దేవునికి మాత్రమే ఉన్నాయి. కొన్ని గుణ లక్షణాలు దేవునికి తప్ప ఇంకెవరికి కూడా లేవు. కొన్ని దేవుడు పంచుకోగలిగిన గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. ఈ ఫస్ట్ అది అర్థమైతే మనకి ఏం పంచుకున్నాడో తర్వాత మనకి అర్థం. ఫస్ట్ మనం ఏం చూద్దామంటే, అసలు పంచుకోలేనటువంటి గుణ లక్షణాలు ఏంటి నీ దేవుని? యు ఆర్ ట్రైయింగ్ టు నో గాడ్, సో వాట్ ఆర్ దోస్ ఇన్కమ్యూనికబుల్ యాట్రిబ్యూట్స్ దట్ గాడ్ హ్యాస్, పంచుకోలేనటువంటి గుణ లక్షణాలు దేవుని. ఒకటి, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్, ఆయనకి అంతము లేదు, అసలు మెజర్ చేయలేము. ఇన్ఫైనైట్, హీఈ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. ఆయనే స్వయంగా, అంటే ఆయన ఉన్నవాడు, ఆయన ఎవరు సృష్టించలేదు. హీ సెల్ఫ్ ఎగ్జిస్ట్, ఆయన ఉన్నాడు వితౌట్ ఆరిజిన్. ఆయనకి బర్త్డే లేదు. బై ద వే, నీ బర్త్డే ఆయన సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు, బికాజ్ యువర్ సన్. యు నో వాట్, వెన్ యువర్ చిల్డ్రన్ సెలబ్రేట్ బర్త్డే, దేర్ బర్త్డేస్, హాఫ్ ద సెలబ్రేషన్ ఈజ్ యువర్స్. అండ్ హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్డ్ టుగెదర్, కొలొసియన్స్ 1:17. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి. యోహాన్ కూడా అంటాడు, నథింగ్ వాజ్ మేడ్ దట్ వాజ్ మేడ్ విదౌట్ హిమ్. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుడైన, వాక్యము దేవుని యందు వాక్యమే దేవుడే. నథింగ్ వాజ్ మేడ్, ఏది సృష్టించబడలేదు ఆయన తప్ప, ఆయన ద్వారా తప్ప ఏది కూడా సృష్టింపబడలేదు. సో రెండవది, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, నంబర్ వన్. రెండవది, గాడ్ ఈజ్ ఇటర్నల్, నిత్యుడగు తండ్రి, సమాధాన మన అంటాం కదా, నిత్యుడగు తండ్రి. సో హీఈస్ ద బిగినింగ్, ఆయనే ఆరంభం, ప్రారంభం, ఆది అయి ఉన్నాడు. ఆయనే అంతము కూడా అయి ఉన్నాడు. అండ్ హీ హ్యాస్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రామ్ ఇటర్న్, నిత్యము నుండి నిత్యము కొరకు ఉండేవాడు దేవుడు. సో నువ్వు నేను ఎవరిని కొలుస్తున్నాం? హూ ఆర్ వి వర్షిపింగ్? వీఆర్ వర్షిపింగ్ అన్ ఇన్ఫైనైట్ గాడ్, వీఆర్ వర్షిపింగ్ అ గాడ్ హూస్ ఇటర్నల్. సో ఫ్రమ్ టైమ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ ఇటర్నిటీ, బికాస్ దెర్ ఇస్ నో మెజర్మెంట్ ఇన్ ఇటర్నిటీ. కాలము నుండి నువ్వు నిత్యాన్ని కొలవడానికి ప్రయత్నం చేస్తే కష్టం, అర్థం చేసుకుంటా కష్టం. ఎందుకంటే కొలబద్ద లేదు నిత్యము కొరకు. కాలానికి, కాలంలో ఉన్నవాడికి కొలబద్ద ఉంటుంది, కానీ నిత్యంలో ఉన్నవాడికి కొలబద్ద లేదు. ద లార్డ్ ఇస్ ది ఎవర్లాస్టింగ్ గాడ్, ది క్రియేటర్ ఆఫ్ ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. హీ డస్ నాట్ ఫెయిల్ ఆర్ గ్రో వేరీ. ఇస్ అండర్స్టాండింగ్ ఇస్ అన్సర్చబుల్. ఐజయా 40:28. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. చాలది, నిత్యుడగు. అండ్ నెంబర్ 3 ఇస్ గాడ్ ఇస్ ఇమ్యూరబుల్, హీ నెవర్ చేంజెస్. మారని తన చేతి నీడలో నిన్ను, తన కల్వరి ప్రేమలు నిన్ను దాచెను. ఎందుకు మారదు? హల్లెలూయా. ఆయన
మార్పు లేని దేవుడు. హల్లెలూయా. వి వర్షిప్ ఎ గాడ్ హూ నెవర్ చేంజెస్. నువ్వు మారుతావు, రోజుకు ఒక రకంగా మారుతావు. ఎవరిని నమ్మటానికి లేదు. ఈరోజు బాగున్నాడు, రేపు పొద్దున అర్జెంటుగా మనకి అగెన్స్ట్ అయిపోతాడు. ఈరోజు మన గురించి మంచి మాట్లాడినాడు, రేపు పొద్దున మన గురించి చెడ్డ ఆయన అని వదిలేస్తాడు, ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి. అవతలడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసుకోవాలి. ఆయన అంటే బాగుండు, ఆ బ్లాంకులు బాగా ఫిల్ చేసుకోవచ్చు. ఆయన అనగానే తెలుసా ఇంటర్నేషన్, ఎవరిని నమ్మటానికి లేదు. నిన్ను స్తుతించేవాడే నీ వెనక గుంట తొవ్వేవాడే. The guy who praises you is the guy who digs ditches right behind you. You got to be very careful about the praises of people. Praises of people can bring you trouble. God never changes and his appreciation for you never changes. I want to bring that point. His love never changes. Aina prema maradu. Ninnu aina mechukune padathu kuda. చాలా గమ్మత్ ఏంటంటే, చిన్న చిన్న పనులు మనం చేసి మీ పిల్లలు ఎవరన్నా మీ పిల్లలు చిన్న చిన్న పనులు చేస్తే మనం ఓ చాలా మెచ్చుకుంటాం. లేదా మెచ్చుకోనాగం వచ్చినోడు అందరికీ చెప్తాం మనం, ఇంటికి ఎవడిని వస్తే. కానీ అప్రిషియేట్ చేస్తాం. నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా దేవుడు నేను అప్రిషియేట్ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆల్రైట్. సో ఇట్ నెవర్ చేంజెస్. ఐ ద లార్డ్ డు నాట్ చేంజ్. సో you the descendants of Jacob are not destroyed. Aina marani devudu kabatti nuvu nenu naashanam kaakunda unnam devuniki stotram. God is self sufficient. Aina inkokala meeda aadhara padalsina pani ledhu. He is self sufficient. Ayaniki ayane samastamu samakurchukogaligina devudaina. He is not the provider, he is your provision. Aina neeku ప్రొవైడర్ కాదు, ఇచ్చేవాడు కాడు. ఆయనే నీ సమృద్ధి అయి ఉన్నాడు. హీఈస్ యువర్ ప్రొవిజన్. సో ఇఫ్ యు స్టార్ట్ అండర్స్టాండింగ్ గాడ్ లైక్ దట్, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. సో ప్రభా నాకు అది కావాలి అని నువ్వు అడుగుతూ అంటే మన నీ ఎక్స్పెక్టేషన్ ఆయన జేబులో చేయబెట్టి ఆయన నీకు అందించడం, అది కాదు. ప్రభా నాకు అది కావాలంటే ఆయన జేబులో నువ్వు చేయిబెట్టి తీసుకుంటాం. Get the point. There's a paradigm shift in understanding. Because when you get into the presence of a holy God, you're going close to the treasure that God has for you from eternity. So from eternity, he has been having the treasure for you. So when you go closer to him and you take steps, you're getting closer to the treasure of your life that God has planned for you. Nee koraku nidile erparchinchina devudu aina treasure ay unnadu. Aina loki nuvu cheyabetti andukuni teeskuntavu. Ask, it shall be taken. That's what God says. Take it. He's immutable. He's self-sufficient. John 5:26 says, "For as the Father has the life in himself, so he has granted the Son also to have life in himself." He is self-sufficient. God is omnipotent. All-powerful. Omnipotent. Satilini Shaktivantuda. All-powerful. Omnipotent. Atvanti power evariki kuda lady is all powerful. By the word of the Lord the heavens were made, the starry host by the breath of his mouth. Psalm 33:6 says beautiful. Yeah, Psalm 33:6 says something. Yehova vakku cheta aakashamulu kaligenu aina noti oopiri cheta vaati sarva samuhamu kaligenu. Wow, at the breath of his nostrils sarvamu, everything was created. His omnipotence is powerful. So నీవు నేను ఎవరిని కొలుస్తున్నాం? తిరుగులేని సాటి లేని జీవము కలిగిన ఆమ్నిపోటెంట్ ఆల్ పవర్ఫుల్ గాడ్. అంటే ఆయన చేయలేనిది అన్నట్టు ఏది, ఆయన అనుకోవాలే కానీ చేయలేనిది ఏది. ఆయన చేయట్లేదు అంటే ఆయన ఇంకా అనుకోలేదు, అదొకటి. ఆయన చేయకుండా ఉండడు. ఒకవేళ ఆయన చేస్తున్నాడు, నువ్వు పొందుకునే పరిస్థితిలో లేవేమో. రెండు. సో ఎ డిలే ఇస్ నెవర్ ఎ డినయల్. ఖచ్చితంగా నీకు ఇస్తాడు, కానీ ఆయన చేయకుండా ఉండే దేవుడు కాదు. హీ విల్ డూ సడన్లీ. బట్ ఆర్ యూ ఇన్ అ పొజిషన్ టు పిక్ ఇట్ అప్ ఇస్ అ పాయింట్. ఈస్ ఆల్ పవర్ఫుల్. హీ కెన్ డూ ఎనీథింగ్.
The word of God says he can change kings and he can bring new kings. Hallelujah. Devuni tode pairu cheyalsina pani is omnipotent God. You're going to him as a powerful God. He can change it. Ask prabha hrudayapurvakanga nenu adugutunnadi kavalu nuvvu adugu jaragapothe chudu 10 mandi adagalsina pani ledu. Okay, God is omnipresent. ఆయన అన్ని చోట్ల ప్రతి చోట ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తాను, దేర్ ఇస్ నో ప్రైవసీ పాలసీ, ఇట్స్ మై స్పేస్. నో, దేర్ ఇస్ నో స్పేస్. నీలో ఉన్నాడు దేవుడు ఆత్మై. క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తివైతే నీలో ఆత్మగా నివసిస్తూ ఉన్నాడు దేవుడు. సో నీకు ప్రైవసీ ఎక్కడదండి? ప్రైవసీ అంటే తెలుసా మీకు? సో దేర్ ఇస్ నో ప్రైవసీ అట్ ఆల్. హీస్ ఓన్లీ ప్రెజెంట్, ఈజ్ ఎవ్రీవేర్. You can go into the shower, in the shower he is there. In your bedroom he is there, in your dining room. Nu ekkada office ki, college ki, car lo, nu ekkada nu kattane esukuna talipesukuna ayana unnadu. It's a very spooky thing though. He's like big boy Casper. He's always there. Omni present. Ekkada okke sari bold anni pradeshallo undagaladu. Jeremiah 23:23-24 says like that. Okay, God is omniscient, all knowing, sarvajnani. He knows everything. God's understanding is infinite. Aina aalochana kuda aina understanding kuda mana measure chelem. Psalm 147:5 says God's understanding is infinite. Then the spirit of the Lord fell upon me and said to me, speak, thus says the Lord, thus you have said, O house of Israel, for I know things that come into your mind. It's all custom in sense. Ezekiel 11:5, okkari Ezekiel grantham 11:5 chuste it says nee aalochanalu teru, things that come to your mind I know them. అంతట యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీవు నీ మాట వారికి తెలియచేయము, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా మీరిలాగున పలుకుచున్నారే, మీ మనస్సును పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నాయి. మీ మనస్సును పుట్టిన అభిప్రాయములు నాకు చాలా డేంజర్ ఇది. ప్రస్తుతం మీరు ఈయన ఎంతసేపు చెప్తాడు అని మీరు అనుకుంటారేమో, అది కూడా ఆయనకు తెలుసు. అన్నీ తెలుసు ఆయన, ఎవ్రీథింగ్. And it's very difficult kada aniki mana aalochanalu kuda telisthe manam ekkadunte ayana akkadunte mana aalochanalu kuda telisthe inkem undi neeku, there's nothing that you nenu anedi ledu, adi nee bhrama tappa inkem ledu. Nenu anagane nenu kuda antadu ayana. He's there with you very much there. And then we see that, remember the former things, they're like those of long ago. I am God and there is no other. I am God and there is none like me. I made known end from the beginning, from ancient times, what is still to come. I say my purpose will stand and I will do what I please. Let's go to the next one. God is sovereign. Sarvabhumi, sarvabhumudu. Sovereignty is the power, the authority. See, you will have neeku oka territory undochu, neeku prajalu undochu, నీకు ఒక గవర్నమెంట్ ఉండొచ్చు. అన్నిటికంటే ప్రాముఖ్యమైందంటే ఆ గవర్నమెంట్కి అథారిటీ ఉండాలి, పవర్. దేవుడు సర్వభౌముడు, సర్వభౌముడు. హీ హ్యాస్ ఆల్ ద పవర్ అండ్ హీ హ్యాస్ ఆల్ ది అథారిటీ, సువరెనిటీ. బ్లెస్డ్ బి ఏబ్రహాం ఆఫ్ గాడ్ మోస్ట్ హై, పొసెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. పొసెసర్ తెలుగులో ఉంది అది, Genesis 14:19. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడెను. ఆకాశమును భూమికి సృష్టికర్తయును, సృష్టికర్తయును. యు నో వాట్, ఇట్స్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ హి ఓన్స్ హెవెన్ ఇస్ ఓన్ బై హిమ్ అండ్ ది ఎర్త్ ఇస్ ఓన్ బై హిమ్. ఒకసారి ఆలోచించండి, యాదో నీకు ఒక ఇల్లు ఉంటేనే నిన్ను తట్టుకోలేము మేము, నీకు మంచి కారు ఉంటే అసలుకే తట్టుకోలేము, నీకు రెండు కార్లు ఉంటే మేము పడిపోవాలి. అసలు మొత్తము హెవెన్స్. ఒక్కొక్కటి చెప్పుకో, అక్కడ మాకు ఒక 5 ఎకరాలు ఉందండి, ఇక్కడ 2 ఎకరాలు ఉందండి, నువ్వు పోతావు, ఎకరాలు ఉంటాయి. ఊరికే ఇట్లా అనుకోబాక, ఎకరం ఇట్లా అనుకుంటే బాగుంటుంది కానీ ఆ ఎకరాన్ని చూసి నువ్వు అనుకుంటే బుద్ధి లేని సంగతి అది. ఎకరం నేను చూసి నవ్వుతూ ఉంటుంది, నువ్వు పోతావు, నేను ఉంటాను. నేను హెవెన్
and earth belong to him. సో ఆయన కింద నుంచి చూస్తే మన వేషాలు చూసి ఆయన ఏమనుకుంటుంటాడో ఒకసారి సంభాషణ ఆలోచించుకోండి, ఊరికే మిస్చివస్గా ఆలోచించుకోండి ఒకసారి. మనం చేసే పనులు, మన ఫోజులు, మన మాటలు, ఇవన్నీ అందుకు క్రైస్తవులకి మరెక్కువ ఫోజు కొంచెం అవన్నీ చూసుకుని పైనుంచి కిందకి వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఎలోహిం ముగ్గురు మాట్లాడుకుంటారు. పక్కన ఒకడు ఉంటాడు ఎవరు, గాబ్రియల్ మీకు తెలుసు. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుతుంటారు నీ గురించి? వాట్ ఈస్ హెవెన్ టాకింగ్ అబౌట్ యూ? Thank you, Jesus. You've got to be humble. Romans 9:15 says, for he says to Moses, I will have mercy to whomever I will have mercy, and I will have compassion on whomever I'll have compassion. It's all my power. It's authority. ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరి వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు, కానీ కరుణించు దేవుని వలన. ఊరికే నువ్వేదో హడావిడిచున్నావు, నేను గోజాడి గోజాడి తెచ్చుకున్నాను అంటుంటారు కొంతమంది. వాళ్ళని ఇట్లా పట్టుకొని ఇట్లా ఊపేయాలనిపిస్తుంది. అరే చదువురా, నువ్వు రోమిల్ రాసిన పత్రిక చదువు, నువ్వు గోజాడినందుకు కాలేదు. అది ఆయన ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఇవ్వకూడదు అని అనుకున్నాడు, ఇలేదు. నువ్వేదో ప్రార్థన చేసి గలుచుకొచ్చు, నేను ప్రార్థన చేసి చేసి మా ఆయన్ని నేను మార్చుకున్నాను. ఊరిని మేము రబ్బర్ స్టాంపు, నువ్వు ప్రార్థన చేస్తే మేము మారిపోయాం. వాట్ రబ్బిష్. మళ్ళీ చదువు, మళ్ళీ చదువు, అందరికీ అర్థం అవ్వలేదు. మళ్ళీ చదువు. ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును. అర్థమైందా? ఎవరిని కరుణించాలనుకుంటాడో, తర్వాత ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను. అర్థమైందా? అంటే ప్రయాస పైరవి చేయువాడు అయినను అని అర్థం. అది కరుణించు దేవుని వలననే అగును. నేను వాళ్ళ గురించి కాదు, మేరా మర్జీ, మేరా మర్జీ అదనమాట. మేరీ మర్జీ, నా ఇష్టం. ఎవరికి నేను కనికరిస్తాను? ఇట్స్ అబౌట్ బికాస్ ఐ యామ్ ఆల్ పవర్ఫుల్ గాడ్, ఐ యామ్ అ వైజ్ గాడ్. ఐ నో, యు నో వాట్, నెక్స్ట్ వన్ ఇస్ గాడ్ ఇస్ వైజ్. హీఈస్ ఫుల్ ఆఫ్ పర్ఫెక్ట్ అన్చేంజింగ్ విజ్డమ్. జ్ఞానముకు మూలము దేవుడై ఉన్నాడు. జ్ఞానము దేవునికి మరొక పేరుగా ఆలోచించవచ్చు. హీఈస్ విజ్డమ్. ఆల్రైట్. ఓ ది డెప్త్ ఆఫ్ రిచెస్ బోత్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, హౌ అన్సర్చబుల్ ఆర్ హిస్ జడ్జ్మెంట్స్ అండ్ అన్ఫాథమబుల్ హిస్ వేస్. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? అది ప్రభు మనస్సుని ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? మీకు అది చదువుకోవాలి మీరు ఇంటికి వెళ్ళి. ఆఫ్టర్ ఆల్, నువ్వెవడు, నువ్వెవడు, నువ్వెవడు అన్నట్టు అర్థం అది. ఓకే, గాడ్ ఈజ్ వైజ్ అండ్ హీస్ ఫుల్ ఆఫ్ పర్ఫెక్ట్ అన్చేంజింగ్, మారని జ్ఞానము. నెక్స్ట్ వన్ ఈస్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, నమ్మదగిన దేవుడు. మనుషులు నమ్మలేము. నేను పాస్టర్ ఆనంద్ నేను మాట్లాడుకుంటా ఉన్నాను. కొంతమందిని మనం నమ్మలేము, అసలు నమ్మలేము. కొంతమందిని నమ్మి మోసపోతాం. మరి అప్పుడు ఏం చేయాలంటే, నిన్ను నువ్వు నమ్ముకుంటావు, నిన్ను కూడా నువ్వు మోసపరుచుకుంటావు. ఎవరిని నమ్మటం బెస్ట్? బెస్ట్ మారినవాడు, మోసము లేనివాడు, ఫెయిత్ఫుల్ గాడ్. గాడ్ ఈజ్ faithful, is infinitely, unchangingly true. Hallelujah. And nityamu is a faithful God. Know therefore that the Lord your God is God. He is the faithful God, keeping his covenant of love to 1,000 generations of those who love him and keep his commands. Deuteronomy 7:9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. కృపచూపువాడును నమ్మదగిన దేవుడు. చాలా నమ్మదగిన దేవుడు. ఎన్ని పాటలు ఉన్నాయి కదా, నమ్మదగిన దేవుడు అని. పాట పాడుకుంటమే కాదు, ఆ నమ్మదగిన దేవుడికి ఒక నమ్మకమైనటువంటి, నేను నమ్మదగిన వాడైన దాసుడు, దాసురాలుగా నీవు ఉండాలి. యు గాట్ టు బి ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అండ్ ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్.
he being faithful to us is not because we are faithful to him. He remains faithful because that's one of the attributes of aidi guna lakshanalalo aa guna unnadi entante aina nammadagina devudu maaradu. నువ్వు ఎంత అంట్రస్ట్ వర్దిగా బిహేవ్ చేసినా నువ్వు మాత్రము మారు. సమ్టైమ్స్ యూనో హౌ కెన్ ఐ బి ట్రస్ట్ వర్ది? గుడ్, నా దట్స్ అ గుడ్ క్వశ్చన్. నేను నమ్మదగిన మనిషిగా నేను ఎలాగుండను? ఇఫ్ యు ఆర్ అ పర్సన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, యూ విల్ బి అ ట్రస్ట్ వర్ది పర్సన్. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, అంటే నాకు ఇంత నేను పొందుకున్నాను కదా, ఇంత పొందుకున్నాను కాబట్టి నేను నమ్మకంగా ఉంటాను. ఇట్స్ ఈజీ ఇఫ్ యూ కెన్ బి ఎ గ్రేట్ఫుల్ పర్సన్. సమ్టైమ్స్ మై చిల్డ్రన్ ఆస్క్ మీ, వాళ్ళు అది చేశారు కదా, ఇది చేశారు కదా నీకు, వాళ్ళని మళ్ళీ నువ్వు హక్ చేసుకుని ఎలా మాట్లాడతావు అంటాడు. ఆశ్చర్యం, నేను చాలా చేశాను దేవుడికి, నన్ను ఇంకా హక్ చేసుకుని మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరంత మంచివాళ్ళలాగా నన్ను చూడొద్దు. మీరు మీరందరూ నాకంటే ఎక్కువ పాపం చేసుండొచ్చు మీరు, but he still hugs us, he still loves us, he's a faithful god. God is good. Manchi devudu, devudu good and upright is he antadu Psalms 25:8 lo, and then Psalm 34:8 says, oh taste and see that the Lord is good. Em antadu chakati pa goppa devudavu neeve స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. మీరందరూ పడిన మాట, మళ్ళీ ఒకసారి అదనండి, రుచి చూచి. యెహోవా ఉత్తముడు నీయు. Give it up for Jesus, you know. He's a wonderful God. Psalm 34, read it. Ruchi chuchi erigi tini. And rasir pada paata, dinunche rasir adi. Oh, taste and see that the Lord is. Anta manchadu nilsa. Nilo ye koshana manchitano ledu. Manu urikine manu manchadu laga. Manu chal sar lanta. Aray na kopanga noste na. Anta annara ledu amir. Anta asal actual ga. You're a devil inside. పైన గుడ్ అనే ఐసింగ్ కేక్ పైన పెట్టి కొంతమంది దాని మీద చెరీస్ పెట్టి హడావిడి చేస్తారు. అంతరంగం నుంచి ఎప్పటికీ మారకుండా మంచిగా ఉండేవాడు దేవుడు. గాడ్ ఈజ్ గుడ్. టేస్ట్ అండ్ సీ. గాడ్ ఈజ్ గ్రేస్. ఆయన కృప అయి ఉన్నాడు. కృపా కనికరము కలిగిన తండ్రి. గాడ్ ఇస్ గ్రేస్. వాట్ ఇస్ ఇట్ సేయింగ్? సామ్ 145. తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఆయన గమ్మత్ ఏంటంటే ఆయన కోపంలో కూడా కృప ఉంటుంది. ప్లీజ్ గెట్ దిస్. లేకపోతే మీరు ఆయన ఉగ్రత మీకు తెలియదు, నాకు తెలియదు ఆయన ఉగ్రత ఏంటో సరిగ్గా. ఆయన తన్నిన ఇట్లా కొట్టే టైప్. ఆయన అదే రీబౌండ్ అవుతుంది నీకు. అంటే even in his anger he showers his grace. ఇప్పుడు మీరు పిల్లల్ని ఎప్పుడన్నా కొట్టారా? కొట్టకపోతే పోతారు. బైబిల్లో రాసింది రైట్, అప్పుడప్పుడు మందలించమని రాసింది. రాడ్ అంటే రాడ్ తీసుకొట్టమని కాదు. నువ్వు అట్లా కాదు, డోంట్ గెట్ మీ రాంగ్. బట్ ఎనీవే మందలించాలి మనం. తప్పు చేస్తే ఒక దెబ్బ వేస్తే వాడికి తెలుస్తుంది. రేపు పొద్దున ఇంకోటి వేయకుండా ఉంటాడు. సో నా నీకు కోపం వచ్చింది కదా అని కొట్టి చంపేస్తా లేదు కదా. దానిలో కూడా వాడు ఎంత చెడ్డ పని చేసినా ఓ దెబ్బ వేస్తావు, కానీ ఎక్కడో గ్రేస్ విల్ ఆపరేట్. అంతగా నువ్వు వాడిని శిక్షించావు. దట్స్ హౌ గాడ్ ఇస్. గ్రేస్ ఆపరేట్స్ ఈవెన్ ఇన్ హిస్ యాంగర్.
Otherwise, we wouldn't be here. It's a God of grace. God, the Lord is gracious and merciful, slow to anger and great in loving kindness. Psalm 145:8. Yehova daya dakshinyamulu kalavadu, ayana deergha shantudu, krupatishayamu kalavadu. See, mercy is not getting, if mercy is not getting what we do deserve, that is damnation. Grace is getting what we don't deserve, eternal life. Actually, కృప కనికరము అనేది మనకి రావాల్సిన డ్యామినేషన్, మన పైనకి రావాల్సిన తీర్పు రాకుండా నాశనము అనేది కాకుండా ఆపటానికి ఆయన కనికరము పనిచేస్తుంది. ఆ కృప ఏం చేస్తుందంట, మనకి అర్హత లేనిది మనకి ఇవ్వడం, నిత్య జీవాన్ని ఇవ్వడం పనిచేస్తుంది. ఆయన కృప, ఆయన కనికరం లేకపోతే ఈ ప్రపంచమే లేదు. గాడ్ ఈజ్ హోలీనెస్, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతకు మూలమై ఉన్నాడు. హీఈస్ ఇన్ఫైనెట్లీ అన్చేంజింగ్లీ పర్ఫెక్ట్. మారని దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. Revelation 4:8 సేస్ నో వన్ ఈజ్ హోలీ లైక్ గాడ్. దేవుని వలే అంత అంత కాదు, యు కాంట్ ఈవెన్ రీచ్. దేవుని వలే పరిశుద్ధుడు ఎవరు కూడా లేరు. 1 Samuel 2:2 సేస్ దేర్ ఇస్ నో వన్ హూస్ హోలీ లైక్ గాడ్. వాట్ డస్ ఇట్ సే? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఓకే, దిస్ వన్ ఇస్ గాడ్ ఇస్ గ్లోరియస్. అందరూ పాపము చేసిత్రి కాబట్టి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేక. మహిమ, మహిమ గల మనం ప్రార్థన చేసాం మహిమ గల తండ్రి అని. తెలిసే తెలుగో ఆయన బిరుదుల్ని పెట్టి, ఆయన గుణ లక్షణాలను పెట్టి ప్రార్థన. కృపా సంపూర్ణమైన దేవ, కనికరం కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి. హిస్ గాడ్ అండ్ ఇన్ఫైనెట్లీ బ్యూటిఫుల్ అండ్ గ్రేట్. హిస్ రేడియన్స్ ఇస్ లైక్ సన్లైట్. ఆ గ్లోరీని ఎప్పుడు కూడా వెలుగుతోటి వాళ్ళు పోల్చి మనకి అర్థమయ్యేలా చెప్పారు. గాడ్ ఇస్ జస్ట్, దేవుడు నీతి అయి ఉన్నాడు. అండ్ గాడ్ ఇస్ జస్ట్ అంటే జస్టిస్ చూస్తే దేవుడే న్యాయము అయి ఉన్నాడు. ఇన్ఫైనెట్లీ అన్చేంజబుల్, మారలేదు. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు న్యాయమైన దేవుడు మారనే మారలేదు. ద రాక్ హిస్ వర్క్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఆల్ హిస్ వేస్ ఆర్ జస్ట్. Deuteronomy 32:4 సేస్ ఆయన ఏది చేసినా అది న్యాయపూర్వకంగానే ఉంటుంది. 32:4 సేస్ ఎ గుడ్ అ గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ విదౌట్ ఇన్జస్టిస్ రైచియస్ అండ్ అప్రైట్ ఇస్ హీ. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొన తగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. పక్షపాతము లేకుండా తీర్పుని తీర్చేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. యు డోంట్ హావ్ టు వరీ, నీకే ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, నాకెందుకు అనలేదు. డోంట్ వరీ, పక్షపాతం అనేది ఆయన దగ్గర లేనిది. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అది ఎటువంటి ప్రేమ? పొంగి పొర్లేటటువంటి ప్రేమ, ఇన్ఫైనెట్లీ. అండ్ మొట్టమొదటి నుంచి గమ్మత్తుంది తెలుసా, నీవు నేను పాపంలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తను బలియాగాన్ని, తన జీవితాన్ని బలియాగంగా అర్పించుకున్నాడు. హీ డైడ్ ఆన్ ద క్రాస్ యాజ్ యట్ వి వే సిన్నర్స్. మనం యునో వి వే సిన్నర్స్ స్టిల్ హీ డైడ్. 2000 years ago హీ డైడ్ ఫర్ అస్. వై ఈస్ దట్ వి డోంట్ చేంజ్? We take the love of God, manam travel chestam ayan krupanu batti tirigostam. Enni jarigipothundai, it is not our skill that brings us, it is his grace that brings us. Manam bold anni panulu chestam bayiti nadichi velthunna vallu kuda accidents ayipoyina marninchina vallu unnaru. So one of my cousin's husband was going on a morning walk on a bridge and a car came and killed him. Just like that. He was health conscious, he was going on a morning walk. And just imagine, ayana prema, ayana kanikaramu, ayana kaapudala lekapothe manam enduku ala rojuku oka shade maaripothuntam. Why don't we remain as people who love God and are lovable by God?
ఆయన ఏమంటాడు? మొదటి యోహాను 4:7-8, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము. అసలు మనల్ని ప్రియులారా అనొచ్చా? మనల్ని ఒక్కొక్కరిని సరిగ్గా మన జీవితాన్ని మన బ్రతుకులు తెలిసి కూడా దేవుడు మనల్ని ఏమంటాడు అనకూడదు, మన బిల్లవేడ్ అనకూడదు. యాక్చువల్గా దౌర్భాగ్యులారా అంటే బాగుంటుంది, ఎందుకంటే ఆయన మంచితనాన్ని పొందుకొని ఆయన రొమ్మును గుద్దేవాళ్ళం మనం. సోక్గా తయారై వచ్చాం కానీ ఆయన మంచితనాన్ని పొందుకొని ఆయన రొమ్ముని గుద్ది బ్రతికేవాళ్ళం మనం. అయినా ఆయన మనల్ని ఏమంటున్నాడు? అబ్బా దీనికి మనం చచ్చిపోవాలి అసలు. యాక్చువల్గా బిలవ్డ్ లెట్ అస్ లవ్ వన్ అనదర్. మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎవరి మూలంగా కలుస్తుంది? దేవుని మూలముగా కలుగు. ఫిబ్రవరి 14 మూలంగా కాదు, దీని మూలంగా కాదు, దీని మూలంగా కాదు, దీని మూలంగా కాదు, దీని మూలంగా అసలుకే కాదు. అన్ని అర్థమైపోయింది మీ అందరికీ? దీస్ ఆర్ నాట్ సింబల్స్ ఆఫ్ లవ్, దే ఆర్ సింబల్స్ ఆఫ్ స్టూపిడిటీ. The heart cannot love you. This is an organ. If it fails, you die. Love is a feeling. Love is something that has to do with your soul, your mind. Nothing to do with your heart. Evadiki idea vachindo malli oka red heart malli dantlo whatsapp lo tap 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 ani hearts elthuntay ante okkaliki okate untadi kada atla anni hearts elalthay doctor let me know anni hearts tap 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 elalthay అవి పంపిస్తే మనకి చాలా హ్యాపీ. ఎన్ని హార్ట్స్ వస్తాయి? ఎట్లొస్తుంది ఒకరి దగ్గర నుంచి? యు క్రేజీ. ఐ మీన్ వీ కెన్ బి సో ఇంటెలిజెంట్లీ స్టూపిడ్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్ పీపుల్, హ్యావ్ సమ్ సెన్స్ బట్ హ్యావ్ నో సెన్స్. గాడ్ లవ్స్ అస్. ప్రేమ ఏంట? ఎవరి వలన వస్తుందమ్మా? నువ్వు దేవుణ్ణి ప్రేమించనటువంటి వ్యక్తివైతే నీలో ప్రేమ ఉండదు, నువ్వు ఇతన్ని ప్రేమించలేవు. గాడ్ ఇస్ మెర్సీ, ఆయన కరుణ కలిగిన దేవుడు. గాడ్ ఇస్ రైచియస్నెస్, ఆయన నీతిమంతుడు అన్నాడు. నీతిమంతులారా యెహోవాను గూర్చి ఆనందగానంబు చే స్తుతించుటయే యథార్థమైన శోభస్కరమని వాక్యము తెలియపరచగారా. నీతిమంతులారా యెహోవాను గూర్చి ఆనందగానంబుచే. అది బైబిల్లో రాసింది, యెహోవాను గురించి. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన్ని స్తుతి గానములతో ఆరాధన చేయాలి. ప్రభానికి స్తుతులు, కృతజ్ఞతలు. నా హృదయంలో పెట్టిన వాక్యాన్ని నీ బిడ్డలతో పంచుకున్నాను. మా దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడు? ప్రేమస్వరూపి, కనికరమ కలిగిన వాడు, కృపాసంపూర్ణుడు, నమ్మదగిన దేవుడు, నిత్యుడగు తండ్రి, మారని దేవుడు, సర్వజ్ఞాని, omniscient, omnipresent. నీ గురించి బోల్డని నేర్చుకున్నాను. నువ్వు బయలుపరిస్తేనే మేము నేర్చుకోగలిగాను. ఇక నుండి మేము నీతో సంభాషణ చేసిన, నీ వాక్యం చదువుకుంటున్న, ప్రార్థన చేసిన ఈ సంభాషణలో మేము జ్ఞాపకం చేసుకోవాల్సింది, నిత్యుడగు తండ్రితో మేము మాట్లాడుతున్నాం, మారని దేవుడితోటి మేము సంభాషణ చేస్తాం. Don't change. ఎక్కడున్నప్పటికీ మాతో నాతో ఉన్న దేవునితో సంభాషణ చేస్తా. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ రెవలేషన్ టుడే. వి లవ్ యూ, వి ప్రైజ్ యూ. జస్ట్ కీప్ ది లవ్ యూ. కంటిన్యూ టు బీ విత్ అస్. ఎన్ని బిడ్డలతో మాట్లాడు, మాతో మాట్లాడు. ఇది మరువక ఎప్పుడు మీతోటి మేము సంభాషణ చేసిన, ఎక్కడున్నప్పటికీ మాతో నువ్వు ఉన్నావు అనేది మరువక. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతికే భాగ్యం దయచేయండి. యూఆర్ ఆల్ పవర్ఫుల్ గాడ్. నువ్వు చేయలేనిది ఏదీ లేదు, సమస్తము చేయగలవు.
అది జ్ఞాపకం పట్టుకొని అడిగితే చాలు హృదయపూర్వకంగా ఆయన చిత్తానుసారమైతే ఆయన ఇచ్చి తీరుతాడు అనే నమ్మకంతో మేము నమ్మదగినటువంటి మనుషులముగా నిన్ను నిలబడే భాగ్యం దయచేయమని వేడు. మమ్మల్ని మీ పాద సన్నిధికి ఎత్తిపెట్టండి. మాట మాట తప్పక మా ఇచ్చిన మాటని నిలబెట్టుకునే మనుషులుగా తాత్కాలికంగా మేము లబ్ధి పొందొచ్చేమో కానీ అది మా నాశనము కొరకే అయినది. ఫ్రాడ్ will put us down. Wrongdoing will put us down. Deceiving will put us down. Let us know that we have a good God who will forgive us if we come to him. Tandri kshaminchu ante kshaminche devudu manchi devudu annadu maruvaka sarvamunu srushtinchina srushtikartato sambodhinche bhagyane ఆ క్రీస్తు సిలువ పైన మరణించినందుకు మాకు అనుగ్రహింపబడింది అని తెలుసుకొని ఇది మేము చులకనగా తీసుకోక పదిలంగా దీన్ని కాపాడుకుంటూ మా రక్షణను కాపాడుకుంటూ మీ బిడ్డలుగా బ్రతికి భాగ్యం దయచేయండి. ఏ సైతం నా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.